నమస్కారం నేను డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి ఎన్నో సందేహాలు భయాలున్నాయి వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రముఖ పలమనాలజిస్టు జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంలో కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ కచ్చపల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం డాక్టర్ కచ్చపల్లి గారు నమస్కారం థ్యాంక్ యూ డాక్టర్ సుధాకర్ బాబు ఫర్ హ్యావింగ్ మీ హియర్ అసలు ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా అసలు కోవాక్సిన్ అంటే ఏమిటి కోవిషీల్డ్ అంటే ఏమిటి అనేది కొంచెం వివరంగా చెప్తారా ఓకే డాక్టర్ కోవాక్సిన్ అంటే ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా కోవిషీల్డ్ అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ అవుట్ సైడ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా కోవిషీల్డ్లో ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద వైరస్ తీసుకొని వ్యాక్సినేషన్ తయారు చేశారు అదే కోవాక్సిన్కి వచ్చేసరికి ఇట్ ఈస్ హోల్ బాడీ అంటే బాడీ మొత్తం కరోనా వైరస్ మొత్తం తీసుకొని స్పైక్స్ ప్రోటీన్స్ అన్ని క్లీన్ చేసి దాని నుంచి వ్యాక్సినేషన్ తయారు చేశారు ఇప్పుడున్న రెండు వ్యాక్సిన్స్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి ఒక్కొక్క వ్యాక్సిన్కి ఎన్ని కంప్లీట్ అయ్యాయి వ్యాక్సినేషన్లో ఫోర్ ఫేజెస్ ఉన్నాయండి మనం ఇప్పుడు ఓన్లీ ఫేజ్ త్రీ కంప్లీట్ చేసాం టూ వ్యాక్సిన్స్ కూడా ఫోర్ ఫేజ్ కంప్లీట్ అవుతాయి కానీ మనకి యాక్చువల్ డేటా ఏంటి ఎన్నాళ్ళు మనకి ఈ ప్రొటక్షన్ ఉంటుంది అనేది అప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం మనం అసలు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు అది కూడా చెప్పండి వెరీ గుడ్ క్వశ్చన్ మనం వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలంటే హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేయాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి జబ్బు తెచ్చుకోవడం లేదా రెండు వ్యాక్సినేషన్ వేసుకోవడం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి మనం వ్యాక్సినేషన్ కానీ వేయగలిగితే మనం హర్డ్ ఇమ్యూనిటీ తెచ్చుకు తెచ్చుకోగలుగుతాం సో దబ్ జబ్బు తెచ్చుకొని హర్డ్ ఇమ్యూనిటీ తెచ్చుకునే దానికన్నా ఇది సేఫెస్ట్ మార్గం ఓకే డాక్టర్ మనకు కొంతమంది పేషెంట్స్ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకుని రెండు వందల యాభై ఉన్నాయి మాకు ఎక్కువ ఉన్నాయి కదా మా డాక్టర్ గారు వ్యాక్సినేషన్ అక్కర్లేదన్నారు యాంటీబాడీస్ ఉన్నాయి అన్నారు అంటున్నారు కదా వాళ్ళు అసలు వ్యాక్సిన్ తీసుకోవాలా అక్కర్లేదా ఎస్ డెఫినెట్గా తీసుకోవాలి ఎందుకంటే యాంటీబాడీస్ టూ ఫిఫ్టీ ఉన్నా కూడా ద టైప్ వన్ ఇమ్యూనిటీ అంటే మనకి జబ్బు వచ్చినప్పుడు వచ్చే యాంటీబాడీస్ దాన్ని టైప్ వన్ అంటాం రెండోది వచ్చి డిలేడ్ టైప్ టూ అంటాం అది జబ్బు వచ్చిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఉంటుంది అది ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలీదు సో వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఒకవేళ నీకు యాంటీబాడీస్ టూ ఫిఫ్టీ ఉన్నాయి నువ్వు వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అది బూస్ట్ అవుద్ది తప్పితే అది తగ్గదు సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ద వ్యాక్సినేషన్ చాలామంది అడ్వైజ్ చేస్తున్నారు దట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ రాంగ్ యూ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సినేషన్ నీకు కోవిడ్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వల్ల మనకు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందా నో దీని మీద మనం ఫేస్ ఫోర్ ట్రయల్స్ అయ్యేంత వరకు మనం కామెంట్ చేయలేము ఓకే డాక్టర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి కోవిడ్ వ్యాధిగ్రస్తుడు అయితే ఆ వ్యాధి ఇతరులకు స్ప్రెడ్ అవుతుందా నో నో డెఫినెట్గా చేస్తాడు సి నువ్వు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన అది నీకు మాత్రమే ప్రొటెక్షన్ బట్ యువర్ ట్రాన్స్మిటర్ నువ్వు ట్రాన్స్మిట్ చేస్తావు ఎందుకంటే సిటీ బస్ లాంటి నీకేం కాదు నీకు నీ ఇంజిన్ బాగానే రన్ అవుతుంటుంది కానీ నువ్వు ఎక్కించుకునే ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళందరూ వైరస్లు అనమాట వాళ్ళని అన్ని చోట్ల దింపేసి వెళ్తూ ఉంటావు నీ ఇంజిన్ బాగానే పనిచేస్తుంది నువ్వు బాగానే పోతూ ఉంటావు సో నువ్వు సేఫ్టీ నీకు లెస్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ ఉంటుంది వెల్ డాక్టర్ చాలా బాగా చెప్పారు అసలు వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ వస్తుందా అబ్బా డాక్టర్ గారు భలే ట్రిక్కీ క్వశ్చన్ అడిగారు మీరు ఇది రెండు రకాలుగా ఉంది ఒకటి మీరు అడిగిన క్వశ్చన్లో రెండు అర్థాలు దాగున్నాయి ఒకటి వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ వస్తుందా అన్నారు వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన ఎఫికసీ గురించి మాట్లాడుకుంటే వంద మందిలో ఎనభై ఐదు మంది ఎనభై ఒకటి మందికే మనకి వ్యాక్సినేషను యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే మిగతా పంతొమ్మిది మందిలో మీరు ఉండొచ్చు మీరు అప్పుడు ఏమవుతుందంటే మీకు యాంటీబాడీస్ డెవలప్ కావాలేదు కాబట్టి డిఫరెంట్ స్ట్రెయిన్ వల్ల సేమ్ స్ట్రెయిన్ వల్ల మీకు కోవిడ్ రావచ్చు రెండో ట్రిక్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల అంటే కోవాక్సిన్ వల్ల కానీ కోవిషీల్డ్ వల్ల కానీ మనకి కోవిడ్ వచ్చే అవకాశం ఉందని నో నో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎందుకంటే అసలు కోవిషీల్డ్లో వైరసే లేదు అదే ఒక ప్రోటీన్ ఉంది కోవాక్సిన్కి వచ్చేసరికి డెడ్ వైరస్ ఉంది మరి డెడ్ వైరస్ ఎలా బతుకుద్ది మీ బాడీలోకి వెళ్ళినాక అది ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్ టు కాస్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇండియా ఓకే చాలా బాగా చెప్పారు రెండు డోసులే వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవాలి ఒక డోస్ సరిపోదా మనకి సీ వ్యాక్సిన్స్లో దెర్ ఆర్ మెనీ టైప్స్ ఇప్పుడు లైవ్ వ్యాక్సిన్ ఉంది పోలియో ఇట్ క్యూస్ లాంగ్ ప్రొడక్షన్ మనం ఇక్కడ ఇనాక్టివేటెడ్ వైరస్ తీసుకుంటున్నాం అంటే చంపేసిన వైరస్నో లేదా పార్ట్ ఆఫ్ ద వైరస్ తీసుకుంటున్నాం సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీక్గా వస్తుంది రియాక్షన్ వీక్గా వచ్చిన తర్వాత కొన్ని వీక్స్ టూ వీక్స్ సపోజ్ తీసుకున్న తర్వాత మనం దాన్ని సెకండ్ డోస్ ఇవ్వగానే అది బూస్టప్ అవుతుంది డబుల్ అవుతుంది యాంటీబాడీస్ డబుల్ అవుతాయి అనమాట సో అందుకని టూ డోసెస్ ఇస్తున్నారు చాలా బాగా చెప్పావు కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్తో పాటు మనం ఇతర వ్యాక్సిన్లు కూడా మనం వేసుకోవచ్చా నో నో డెఫినెట్గా తీసుకోకూడదు ఎందుకంటే మన దగ్గర డాటా లేదు చిన్నపిల్లల్లో మనం మూడు వ్యాక్సిన్లు కలిపిస్తున్నాము కానీ కోవిడ్కి వచ్చేసరికి మనకు నిర్దిష్టమైన డాటా లేదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ టూ వీక్స్ అంటే మీరు ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఏదైనా చేయించుకోవాల్సి వచ్చింది మీరు టూ వీక్స్ ఆగి మీకు కానీ ఫీవర్ అలాంటివి ఏం లేకపోతే అప్పుడు మీరు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు మరొక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను వ్యాక్సినేషన్ అసలు ఎవరు తీసుకోకూడదు వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోకూడదు అంటే సపోజింగ్ ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ బిలో పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెను దోస్ హు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ అలాగే మనకి చూసుకుంటే బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నవాళ్ళు ఇంకా ఎలర్జీస్ ఫుడ్ ఎలర్జీస్ ఎస్పెషలీ నాట్ ఆల్ ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీ ఉందా ఎలర్జీ ఉందని ఫుడ్ ఎలర్జీస్ ఉండేవాళ్ళు దే షుడ్ నాట్ టేక్ ద వ్యాక్సిన్ అండ్ ఇమ్నో కాంప్రమైజ్డ్ ఇమ్నో కాంప్రమైజ్డ్ అంటే రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయో లేదా కీమోథెరపీ అయ్యో రీసెంట్గా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అటువంటి వారు వ్యాక్సిన్ తీసుకోకూడదు సిగరెట్టు మందు గుట్కా తీసుకునే వారిలో కోవిడ్ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు మద్యపానం స్మోకింగ్ చేసేవాళ్ళు పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ కాదండి యాంటీబాడీస్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అది కూడా అతిగా మద్యం తాగే వాళ్ళలో ఎస్పెషలీ వాళ్ళకి రావాల్సిన యాంటీబాడీస్ డెవలప్ కావు సో డెఫినెట్గా వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది ఇప్పుడు ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకుని సెకండ్ డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా నో ఎందుకంటే కోవాక్సిన్ ప్లాట్ఫామ్ వేరు కోవిషీల్డ్ ప్లాట్ఫామ్ వేరు సో మీరు కోవాక్సిన్ వేయించుకుంటే సెకండ్ డోస్ కూడా కోవాక్సిన్ ఇచ్చుకోవాలి కోవిషీల్డ్ వేయించుకుంటే సెకండ్ డోస్ కో కోవిషీల్డ్ వేయించుకోవాలి మార్చుకోవడానికి లేదు కోవిడ్ వ్యాక్సిన్ని కొన్ని దేశాల్లో హోల్డ్ చేశారంటున్నారు మన దేశంలో కూడా చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నారు దీని మీద మీరు ఇచ్చే సలహా ఎస్ అది వాస్తవమే కొన్ని కంట్రీస్లో హోల్డ్ చేశారు బట్ దట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు జనరల్ పాపులేషన్ సపోజ్ శ్రీకాకుళం తీసుకుందాం వన్ ల్యాక్ పాపులేషన్ ఉన్నారనుకోండి ఈ వన్ ల్యాక్ పాపులేషన్కి మనకి బీపీ ఉండేవాళ్ళు ఎంతమంది షుగర్ ఉండేవాళ్ళు ఎంతమంది లేదు గుండె జబ్బులు ఉండేవాళ్ళు ఎంతమంది బ్రెయిన్లో క్లాట్స్ వచ్చేవాళ్ళు ఇంతమంది అని ఉంటారు ఆ లెక్కన మనం సెన్సస్ తీసుకున్నా కానీ వాళ్ళు ఫారెన్ వాళ్ళు చెప్తుంది కంప్లీట్గా మిక్సప్ చాలా తక్కువ ఉంది సో వ్యాక్సిన్కి దానికి సంబంధం లేదు జనరల్ పాపులేషన్లో వచ్చే జబ్బులు తీసుకొని నువ్వు వ్యాక్సినేషన్ అయింది కదా దీనికి సంబంధించిందంటాం దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ పోనీ ఇలా అనుకుందాం అసలు జబ్బు తెచ్చుకొని వచ్చే దుష్పరిణాల వల్ల కన్నా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అది ఇట్స్ మోర్ సేఫర్ చాలా బాగుంది అన్ని బాగా ఉన్నాయి ఇంతకీ కోవిషీల్డ్ తీసుకోవాలా కోవాక్సిన్ తీసుకోవాలా ఏది బెటర్ చెప్పండి నోనో రెండు మంచియే మన గోల్ ఏంటంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఎందుకంటే అందరూ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మీరు రెండోసారి రీఇన్ఫెక్ట్ అయితే ద సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ చాలా తగ్గిపోతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ దీని గురించి ఆలోచించట్లేదు అంటే ప్రమాదం అంచులకు పోయే అవకాశం మీకు కోవిడ్ వల్ల సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది అందుకని ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి కోవిషీల్డ్ అని లేదు కోవాక్సిన్ అని లేదు మీ దగ్గరలో ఏదుంటే అది మీరు ఇమీడియట్గా చేయించుకోండి ఈ ఇంటర్వ్యూతో చాలామందికి కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి అపోహలు తొలిగాయని ఆశిద్దాము ఇంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినందుకు డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ మీరు వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ సేఫ్ మీరు ఎటువంటి అపోహలు భయాలు పెట్టుకోవద్దు దయచేసి మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి ఇమీడియట్గా వ్యాక్సినేషన్ వేసుకోండి మీరు వ్యాక్సినేయించుకుని మీ కుటుంబాన్ని కాపాడుకుంటారు ప్లస్ సెవెంటీ పర్సెంట్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేవి దేశాన్ని కాపాడతారు సో ప్లీజ్ గో అండ్ గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ